కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో ఏపీఐసీసీ భూములకు నష్టపరిహారం చెల్లించి రైతు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పంతం కామరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాపులపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా అమరణ నిరాహారం దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ గన్నవరం నుంచి దాని ప్రెసిడెంట్గా ఇలాంటి సామాజికమైన ఈ దాడులకు సామాజికంగా దొరకబడుతున్న ఈ యొక్క బలహీన వర్గాలు కానీ సమాజంలో పీడితులైన వారిని వారి పక్షాన మేము పోరాడడానికి పీదిన్ గార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ మల్లవల్లిలోని సామ్రాజ్యం వారి యొక్క భూస్వాములు వారికి అండగా ఉన్న అధికారులను వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగించమని వారికి చేసిన ఈ యొక్క ఈ ద్రోహాన్ని ఈ యొక్క వారిని అడగదొక్కిన విషయాన్ని 10 మందికి తెలియజేయడానికి అనేక విధాలుగా అధికారులను ఆశ్రయించడం జరిగింది. ఇంతకుముందు కూడా 2017లో వారి పక్షాన సీఎం గారికి నేషనల్ హ్యూమన్ రైట్స్ వారికి స్టేట్ హ్యూమన్ రైట్స్ వారికి తర్వాత ఎస్సీ కమిషన్కు కూడా నివేదిక సమర్పించడం జరిగింది. అయినా కానీ ఆ ఫిర్యాదులన్నీ కూడా అవన్నీ కూడా ఎందుకు పనికిరాకుండా చేశారు, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశారు. మరలా ఇప్పుడు సెప్టెంబర్ 13వ తారీఖున ఈ సంవత్సరం మరలా ఎస్సీ కమిషన్ ఆ యొక్క ఫిర్యాదు సమర్పించడం జరిగింది. ఇదంతా కుట్రని ఎంత ఇదంతా వ్యవస్థను మేనేజ్ చేశారని చెప్పేసి అన్ని రకాలైన ఈ సాక్ష్యాలు కూడా మేము సమర్పించడం జరిగింది. దీని మీద ఇంకా కూడా దాని మీద ఏ విధమైన ఈ విచారణ జరగకోకుండా జాప్యం అవడం వల్ల ఈ రకంగా నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. పంతం కామరాజు తర్వాత వారి తమ్ముళ్ళైన వారి బాధ్యత తర్వాత పంతం రాజేష్ అలాగే వీరికి సపోర్ట్ చేస్తున్నారని ఆ ఊర్లో షేక్ బాషా షేక్ షేక్ కరీముల్లా ఈ 5 కుటుంబాలకి న్యాయం చేయాలని వీరందరినీ ఇలాగా వీరి కుటుంబాలని ఆర్థికంగా అణగదొక్కి వీరిని ఈ రకంగా బలి చేసిన ఈ యొక్క ఈ ఎంఆర్ఓ కలగర గోపాలకృష్ణ ఆర్డీఓ రంగయ్య గారు తర్వాత వీరికి పైనుంచి ఎంతో బలంగా సహకరించిన ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆలూరి బాల వెంకటేశ్వరరావు గారు వారి యొక్క బంధువులైన ఆలూరి సురేష్ ఆలూరి లక్ష్మీనారాయణ వీరందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంతకుముందు మేము పెట్టిన ఎస్హెచ్ఆర్సీ కేసును కూడా వీరు తప్పుదో పట్టించారు.